subscribe to Color Frames. కరోనా విరామం అనంతరం ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 66 పరుగులతో ఓటమి పాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా సమిష్టి ప్రదర్శన కనబర్చగా బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమైన టీమిండియా సుదీర్ఘ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రారంభమైన ఈ సిరీస్ కు తొలిసారిగా అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించారు. సిడ్నీ కాన్బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50% మందిని అనుమతించారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా భారత అభిమానులు ఆసిస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి వార్నర్ భాయ్ వన్స్ మోర్ బుట్టబొమ్మ అంటూ కేకలు వేశారు. దీంతో వార్నర్ అటు ఫీల్డింగ్ చేస్తూనే ఫ్యాన్స్ కోరిక మేరకు మైదానంలోనే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతకుముందు లాక్డౌన్ సమయంలో డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. టిక్టాక్ లో తెలుగుతో పాటు పలు భాషల్లోని కొన్ని హిట్ సాంగ్స్ కు వార్నర్ అతడి భార్య క్యాండిస్ తో కలిసి స్టెప్పులేశాడు. అలాగే పలు డైలాగ్స్ కు డబ్ స్మాష్ చేసి కూడా అలరించాడు. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్ కు వార్నర్ క్యాండిస్ కలిసి వేసిన స్టెప్పులు నెటిజన్లను బాగా అలరించాయి. ఈ నేపథ్యంలో తొలి వన్డే జరుగుతుండగా అభిమానులు వన్స్ మోర్ వార్నర్ బుట్టబొమ్మ అంటూ అరిచారు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe.